సిక్ ఫర్ జస్టిస్ అనే సంస్థ ఏదైతే బ్రిటన్ అమెరికా కెనడాల కేంద్రంగా నడుస్తుందో ఆ సంస్థ ప్రతినిధులు ఇచ్చే డబ్బులతో రైతుల పేరిట ఉద్యమం చేసి దేశంలో వ్యాపార అభివృద్ధిని అడ్డుకున్నటువంటి సంఘం ఏదైతే రైతు సంఘం ఉందో వాళ్ళు మరొక దుర్మార్గానికి పాల్పడుతున్నారు వాళ్ళకి ఏం సంబంధం అని చెప్పి రైతు కూలీలకి కూలీ డబ్బులు ఇచ్చి రైతు ఉద్యమం పేరుతో చెప్తే ఈ దేశపు మీడియా ఈ దేశంలోని మోడీ వ్యతిరేక వర్గం కలిసి ఈ దేశ అభివృద్ధికి అడ్డుకట్ట వేసినటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి దానికి తోడుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం తాజాగా వీళ్ళు అగ్నిపథకు వ్యతిరేకంగా ప్రచారోద్యమం చేస్తారంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నెల 7వ తేదీన దేశవ్యాప్త ప్రచారోద్యమాన్ని ప్రారంభించబోతున్నట్టు రైతు సంఘాలకు చెందిన సంయుక్త కిసాన్ మోర్చా శనివారం వెల్లడించింది సైనిక దళాల్లోకి తమ యువతను పంపుతున్న రైతు కుటుంబాలకు ఈ పథకం పెద్ద దెబ్బని పేర్కొంది మాజీ సైనిక ఉద్యోగులు యునైటెడ్ ఫ్రంట్తో పాటు వివిధ యువజన సంఘాలతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ఎస్కేఎంఓ ప్రకటనలో తెలిపింది సైన్యంలో ఖాళీగా ఉన్న పోస్టులను పాత విధానంలో భర్తీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయబోతుంది అయితే అదే విద్యార్థులు అదే యువత కదా దాంట్లో జాయిన్ అవుతుంది గతం కంటే కూడా భారీ ఎత్తున అడ్మిషన్ల కోసం వెళ్తూ ఉన్నారు కదా మధ్యలో వీళ్ళకు వచ్చిన నొప్పి ఏంటి ఏది ఎట్లా ఉండాలన్నటువంటి వీళ్ళు నిర్దేశిస్తారా భారతదేశంలో ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు దేశ విద్రోహ శక్తులు పెట్టరేగిపోతున్నటువంటి సందర్భం ఇతర దేశాల నుండి డబ్బులు ముడుపులు తింటూ